నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని సీతారాం పెనుకిలపాడు మంటూరు పునరావాస కాలనీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీ విశ్వనాథ్తో కలిసి పర్యటించారు. నిర్వాసితులు ఇబ్బందులు తెలుసుకొని నాణ్యత లేకుండా నిర్మాణం జరిగిన కాలనీలను, సిసి రోడ్లను పరిశీలించి పోలవరం ముంపు వాసులకు న్యాయం జరిగేలా చూస్తానని, దీనికి సంబంధించిన నివేదికను అధిష్టానానికి పంపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటు చేయడంలో విఫలమైందని, 2013 సంవత్సరంలో ప్రారంభమైన ప్రాజెక్టు నిర్మాణం 78% పూర్తయితే నిర్వాసితుల గృహ నిర్మాణ వసతి 23% మాత్రమే పూర్తి చేయగలిగారని, గిరిజనులను దళితులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. గానుగుల గొంది గ్రామానికి సంబంధించి నిర్వాసితులు దేవీపట్నం మండలంలోనే ఈ గ్రామంలో వారికి ఇళ్ళుని కేటాయించారు. ఏదైతే ఈ యొక్క వరద ముంపు మూలంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి కాంటూర్ లెవెల్స్ ని అడ్డం వేయడం మూలంగా ఈ ప్రాజెక్టుని పరీక్షలు చేస్తున్నామనే ఉద్దేశంతో అడ్డు వేయడం మూలంగా, గేట్లు మూసివేయడం మూలంగా నిర్వాసితులు అక్కడ ఉండలేని పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ముంపుకు గురైన పరిస్థితుల్లో, భయానకమైన వాతావరణంలో, రావడానికి దారి లేని వాతావరణంలో ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతంలో వారు ఉన్న ఇంటిని కాని పరిశీలన చేసినట్లయితే అగమ్య గోచరమైన పరిస్థితి. టెంటలు వేసుకుని ఇక్కడే తేళ్లు గుట్టి పాములన్నీ తిరుగుతున్న మధ్యలో వారు జీవించే పరిస్థితి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకి 7 అసెంబ్లీల్లో కూడా ఎస్టీలు 7 అసెంబ్లీలు కూడా నెగ్గించారు. కానీ ఈ ట్రైబల్ని రక్షించవలసినటువంటి బాధ్యత ఆయనకి లేకుండా 75-78% ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశానని, 21% ఆర్ఆర్ ప్యాకేజీ కానీ వాళ్ళు ఉండడానికి కానీ వసతులు కల్పించానని ఈవేళ ప్రభుత్వం ప్రకటించడం ఏదైతే ఉందో ప్రభుత్వానికి సిగ్గుమాలిన చర్య అది. ప్రాజెక్టుని కంప్లీట్ చేసే సందర్భంలో ప్రాజెక్టు కంటే ఎక్కువ ప్రియారిటీ నిర్వాసితులకు ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. ప్రాజెక్టు 78% పూర్తయితే నిర్వాసితులు కూడా 75% కూడా కంప్లీట్ చేయాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. అంతకంటే ఎక్కువ ప్రియారిటీ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఎస్టీ ట్రైబల్స్కి ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఈవేళ పోలవరం కంప్లీట్ చేయడానికి వీళ్ళ యొక్క త్యాగం ఫలితం. త్యాగానికి ఇలాంటి గుడిసెల్లో ఉండడమా అని అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రిని. నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో పోలవరం కట్టడం మూలంగా తరతరాలుగా అనుభవించేది ప్రజలైతే, నిర్వాసితుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేపు 14 ఇక్కడ పర్యటన చేసినప్పుడు ప్రధానంగా దేవీపట్నానికి సంబంధించినటువంటి నిర్వాసితుల్ని, వారి యొక్క కాలనీస్ని, వాళ్ళకుండే ఇబ్బందుల్ని పరిశీలన చేయడం కోసం ఈరోజు రావడం జరిగింది. నిన్న పోలవరంలో ముంపు గ్రామాలు, ప్రాజెక్టులో గ్రామాలు అంటారు, వాటిని కూడా పరిశీలన చేయడం జరిగింది. ఇది 2013 కట్టినటువంటి కాలనీ. ఇది దీనికి ఇవాళ వరకు కూడా ఏ విధమైనటువంటి రూపురేఖలు రాకపోవడం అనేది చాలా అగమ్య గోచరమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్టీలు అందరూ ఓట్లేశారు, ఎస్టీ ఎంపీ ఇచ్చారు, అన్ని అసెంబ్లీల్లో వాళ్ళ అభ్యర్థులు నెగ్గించారు. కానీ ఈ నిర్వాసితుల్ని ఆదుకోవడంలో, ఎస్టీలను ఆదుకోవడంలో సవతి తల్లి ప్రేమను వారు చూపిస్తున్నారు. ప్రాజెక్ట్ ఏమో 78% పూర్తయింది,
నిర్వాసితులకు ఇచ్చినటువంటి కాలనీస్ అయితే 21% పూర్తయింది. వాళ్ళకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వరు. కట్ ఆఫ్ డేట్ అంటారు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్యాకేజ్ లేదు. ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. ఇప్పటివరకు గేట్లు మూశారు. గేట్లు మూయడం మూలంగా మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవిపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులందరూ కూడా మునిగిపోవడం, వాళ్ళ కనీసం ఆ సామాన్లు తీసుకుని బయటికి రావడానికి కూడా గతి లేనటువంటి పరిస్థితి, భయానకమైన వాతావరణంలో బయటకు వచ్చారు. వచ్చి ఇక్కడ ఉందామంటే కరెంటు లేదు, మంచినీళ్ళు లేదు, రోడ్డు సౌకర్యం లేదు, బాత్రూమ్ సౌకర్యం లేదు, ఇలాంటి భయానకమైన వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాజెక్టు కంటే ముందు నిర్వాసితుల యొక్క మేలును కోరాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. 11,000 కోట్లు ఇచ్చాం, ప్రాజెక్టుకి 7,000 కోట్లు ఇచ్చారు, 4,000 కోట్లు నిర్వాసితులు ఖర్చు పెట్టారంటున్నారు. ఇమీడియట్గా నిర్వాసితులకి మరొక 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంలోంచి పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రీఎంబర్స్ చేయించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ కాలనీస్కి సౌకర్యాలు పెంచడం కోసం కానీ, ఈ కాలనీస్లో వాళ్ళ యొక్క గృహాలని బాగు చేయించడంలో కానీ, ఈ కాలనీస్లు కట్టిన దాంట్లో మొత్తం కారిపోతుంది, చాలా చోట్ల కారిపోతుంది. 4 ఇంచులు స్లాబ్ వేసారు, 6 ఇంచులు స్లాబ్ వేయాలి వీడికి. ప్రాజెక్టు గట్టిగా కట్టడం, వాళ్ళ ఇల్లు గట్టిగా కట్టే పరిస్థితి లేదా? నిర్వాసితులు అనేవారు ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి త్యాగదనులు. పోలవరం అనేది కొన్ని తరాలుగా కొంతమంది అనుభవించడానికి అవకాశం ఉండే ప్రాజెక్టు, కానీ నిర్వాసితుల్ని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ లక్ష్యాలు ఏవో ఉండకూడదు.